ఆ కోస్తా ఎంపీలకు టికెట్లు కట్. టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు 3.5 ఏళ్ళు అయిపోయింది. మిగిలింది 7.5. చివరి 6 నెలలు మినహా మిగిలినదంతా ఎన్నికల ఏడాదే. ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరిని ఇంటికి పంపించాలనే దానిపై సీఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఎమ్మెల్యేలపై ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చిన ఆయన ఇప్పుడు ఎంపీలపై పూర్తిగా దృష్టి సారించారు. ఆయా నియోజకవర్గాల సమాచారం, ప్రజల అభిప్రాయాలను బట్టి ఈసారి సుమారు 5 ఎంపీలను ఇంటికి పంపేయడం ఖాయమని తేలిందట. వీరంతా కోస్తా ప్రాంతానికి చెందినవారు. అంతకంటే ఎక్కువగా చంద్రబాబు సామాజిక వర్గం వారే కావడం ఆశ్చర్యకరమైన విషయం. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని సీఎం చంద్రబాబు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తూ గెలుపు గుర్రాల వేటలో పడ్డారు. తమకు టికెట్ దక్కుతుందో లేదోనని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కంగారు పడుతున్నారు. అయితే ఇప్పుడు ఎంపీలపై దృష్టి పెడుతున్నారు చంద్రబాబు. కొందరు ఎంపీలు పదవుల కోసం వేటాడుతూ ప్రజలను పట్టించుకోకుండా తిరుగుతూ ఉండగా మరికొందరు పదవుల్లోనే ఉంటూనే ప్రజలకు దూరంగా ఉంటున్నారు. వీరిపై చంద్రబాబు అసహనంతోనే ఉన్నారు. పనిచేయని వారిని, పని చేయలేని వారిని పక్కన పెట్టేందుకు ప్రణాళికతో ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారట. గత ఎన్నికల్లో కోస్తా ప్రాంతంలో టీడీపీ దూసుకుపోయింది. మొత్తం ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితాలు రాబట్టాలని టీడీపీ అధినేత నిర్ణయించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న ఎంపీల్లో పనిచేయని సభ్యులకు మళ్లీ టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి నుంచి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎంపీలుగా గెలిచారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని పనిచేస్తున్నారని పేరు తెచ్చుకున్నా వివాదాలు చుట్టుముట్టాయి. ముక్కుసూటిగా ఉండే నాని ఇటీవల పలు వ్యాఖ్యలతో చంద్రబాబు, లోకేష్ ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కోడలు బ్రాహ్మణి ఇక్కడ నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. బ్రాహ్మణి ఇక్కడ నుంచి పోటీ చేసినా చేయకపోయినా టీడీపీ నుంచి చంద్రబాబు తన కోటరీకే చెందిన ఓ బలమైన వ్యక్తిని రంగంలోకి దింపి నానికి అలర్ట్ నేటివ్ చూస్తారనేది టీడీపీ వర్గాల టాక్. ఇక ఏలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాగంటి వెంకటేశ్వరరావు ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా ఉండడం సౌకర్యంగా ఉంటుందని పలుమార్లు చెప్పుకొచ్చారు. మంత్రి పదవిపైన ఆయన కన్నేశారు. దీంతో సీనియర్ అయిన మాగంటికి చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఇక్కడ నుంచి మాజీ కేంద్ర మంత్రి బోళ్ళ బుల్లిరామయ్య మనవడు బోళ్ళ రాజీవ్తో పాటు మాజీ కేంద్ర మంత్రి కావూరు సాంబశివరావు కుటుంబ సభ్యుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ గెలిచిన దగ్గర నుంచి కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారని, నియోజకవర్గాన్ని పట్టించుకోలేదనే అభిప్రాయం కార్యకర్తల్లో నాయకుల్లో ఉంది. తాను ఇక మళ్లీ పోటీ చేసేది లేదని, తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని చంద్రబాబును కోరినా ఆ పదవి దక్కలేదు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తన కోడలకు టికెట్ ఇప్పించుకోవాలని మురళీమోహన్ ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరులో ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ మళ్లీ తాను ఇక్కడ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నా అధిష్టానం ఆయన మాటను మన్నించే పరిస్థితి లేదు. ఆయన నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు దూరమయ్యారని ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక నరసరావుపేటలో సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రత్యక్ష ఎన్నికలకు దూరం కానున్నారు. ఆయన వారసుడు రాయపాటి రంగారావుకు గుంటూరు వెస్ట్ అసెంబ్లీ సీటు ఇవ్వడంతో రాయపాటిని తప్పించి అక్కడ మాజీ ఎంపీ మోదుగుల లేదా మరో వ్యక్తికి సీటు ఇస్తారని టాక్. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఆయా ఎంపీ స్థానాల్లో సమూల మార్పులు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.